नमस्ते वेरी गुड मॉर्निंग वेलकम टू न्यूज़ एजेंडा नीना आशा राइट रेंडु तेलुगु राष्ट्राल चोटु चेसुकुन्न परिणामालु मेन पेपर्स राइट चेसुकुन्न अंशालु ఒకసారి చూసేద్దాం మొదటగా మనం తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఈనాడు ఎడిషన్ విషయానికి వద్దాం మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి బ్యాన్ రేటం ముంపునకు గేట్లు వేయండి నగరాల పట్టణాల్లో నీటి వనరులకు గేట్లు అమర్చాలి వాటి నిర్వహణ పురా నగరపాలక సంస్థలకు అప్పగించాలి కేంద్ర నిపుణుల కమిటీ सूचन जारी చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రతిసారి వరదలు రావడం ముంపులకు గురవడం ప్రజలు అవస్థలు పడడం యదతదంగా మారిపోతుంది వర్షాకాలం వచ్చిందంటే ఈ పరిస్థితులు తప్పవు అనే విధంగా మారుతుంది టెక్నాలజీ మారుతుంది ప్రజల కష్టాలు మాత్రం మారడం లేదు సో దానికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి ఇటీవల భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని భద్రకాళి చెరువుకు పడిన గండి పడడంతో ఏ విధంగా బయటకొస్తుందో చూస్తున్నాం మళ్ళీ రానున్న కేంద్ర కమిటీ ఇటీవల భారీ వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నియమించిన కమిటీ భూపాలపల్లి వరంగల్ ములుగు మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించింది బాధితులు అధికారులతో మాట్లాడడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోనూ సమావేశమైంది పంటలకు ఇళ్లకు జరిగిన నష్టం మినహా 4550 కోట్ల మేర రోడ్లు కావచ్చు వంతెనలు కావచ్చు ఇవన్నీ దెబ్బతిన్నాయన్న విషయాన్ని కేంద్ర బృందం వచ్చి పర్యటించింది కదా సో అప్పుడు చెప్పినటువంటి మాట అన్నమాట ఇక ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంత్యక్రియలు నిన్న కన్నీటి నయనాల మధ్య జరిగాయి సో అంశానికి సంబంధించిన ఐటమ్ ఇక్కడ మరి ఖరీదు చేశారు పబ్లిక్ గార్డెన్స్ మీదుగా సాగుతున్న గద్దర్ అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు కన్నీటి నయనాల మధ్య అసలు నయనాల మధ్య వీడ్కోలు పలికినటువంటి పరిస్థితి పోరుపాటల నాయక సెలవిక అధికార లాంఛనాలతో ముగిసిన గద్దర్ అంత్యక్రియలు కడసారి చూపునకు తరలిచ్చిన అభిమాన జనం హాజరైన సీఎం కేసీఆర్ మంత్రులు వివిధ పార్టీల నేతలు కూడా హాజరై ఉన్నారు కేసీఆర్ ఏదైతే గద్దర్ యొక్క సతీమణి విమలని ఓదార్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇక మళ్ళీ సభకు రాహుల్ ఏదైతే మోదీ ఇనీషియల్ సంబంధించి దొంగలంటూ కామెంట్ చేస్తారో దానికి సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు 2 సంవత్సరాల జైలు శిక్ష 2 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో సభ్యత్వాన్ని రద్దు చేయడం ఇవన్నీ కూడా మనకి గతంలో జరిగినటువంటి పరిణామాలు సో దానిపై సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది స్టే ఇవ్వడం జరిగింది అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు మళ్ళీ సభకు రాహుల్ గాంధీ పై అర్హతను ఎత్తివేయాలని ఎత్తివేసిన లోక్సభ శిక్షపై సుప్రీం స్టేతో నిర్ణయం కాంగ్రెస్ లో సంబరాలు సుప్రీం తీర్పు వచ్చిన తర్వాతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు సో నిన్న లోక్సభకు హాజరైన తర్వాత కూడా సంబరాలు అంబరాన్ని అంటాయి 75 ఏళ్ల వయసు వరకు నేతన్నకి బీమా ఇవ్వబోతుంది తెలంగాణ సర్కార్ ఒక్కో కుటుంబానికి ఏటా 25,000 వైద్య సదుపాయం నేతనలపై మంత్రి కేటీఆర్ వరాల జల్లు పోచంపల్లిలో అతిపెద్ద చేనేత పార్క్ ఏర్పాటు చేస్తామని వెల్లడి కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే కీలక పాత్ర భారా సర్దుంటుంది అంటే బీఆర్ఎస్ పాత్ర ఉంటుంది సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది అంటే ఎన్డీఏ కుటుంబం రాదు అని చెప్తా ఉన్నారు ఒకవేళ సంకీర్ణ గవర్నమెంట్ వచ్చినప్పటికీ బీఆర్ఎస్ పాత్ర కీలకంగా ఉంటుంది కేంద్రంలో మన పాత్ర ఉన్నప్పుడు తెలంగాణ స్టేట్ లో ఇంకాస్త అభివృద్ధి చేయడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా ఈసారి కేంద్రంలో బీఆర్ఎస్ పాత్ర అధికారంలో రావడానికి ఉంటుందనేది మనకి ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు రెడ్డి సాక్షి విషయానికి వద్దాం ఎంపీగా లోక్సభలోకి రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చారు అదేవిధంగా కాంగ్రెస్ అర్థం చేసుకోలేదంటూ ప్రధాని మోదీ మాట్లాడిన కామెంట్ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి అక్టోబర్ లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించబోతున్నారు గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేసింది అదేవిధంగా గజం 105,000 రూపాయలు మొక్కిలాలోని హెచ్ఎండిఏ ప్లాట్లకు సోమవారం నిర్వహించిన ఆన్లైన్ వేలానికి అనూహ్యమైన స్పందన లభించింది ఈ మధ్యకాలంలో ప్లాట్ల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రెడీగా ఏదైతే గద్దర్ అంతిమ యాత్రకు అంత్యక్రియలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ కూడా హైలైట్ చేశారు గద్దర్ సత్యమణి ఓదార్స్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో గన్ పార్క్ వద్ద గద్దర్ అంతిమ యాత్రకు తరలి వచ్చిన అభిమానులు ఏ స్థాయిలో అసలు నయనాల మధ్య వీడ్కోలు పలికారో మనం చూస్తా ఉన్నాం గుండె బరువుతో పాటకు సెలవు ఆటపాటలు అసలు నయనాలతో గద్దర్ అంతిమ యాత్ర అనేది సాగింది అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు బౌద్ధమత ఆచారం ప్రకారం సమాధి ప్రజా గాయకుడి పార్థివ దేహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్ గద్దర్ సతీమణి కుటుంబ సభ్యులకు పరామర్శ రాజకీయ సినీ రంగ ప్రముఖులు ప్రజా సంఘాల నేతలు నివాళులర్పించారు అంశాన్ని హెల్ప్ చేశారు ఇక యువ ఇంజనీర్లకు ఉపాధి ఎక్కడుంటుంది ఉపాధి అవకాశాలు అనేది కొలువుకు దూరంగా సగానికి పైగా కొత్త ఇంజనీర్లు దేశవ్యాప్తంగా ఏటా సగటున 14 లక్షల మంది ఇంజనీరింగ్ లోకి చేరుతున్నారు ఇంజనీరింగ్ అనేది చదువుతూ ఉన్నారు కానీ ఏటా కేవలం 6 లక్షల మంది ఇంజనీర్లకు మాత్రమే ఉపాధి లభిస్తా ఉంది రాష్ట్రంలోనూ ఇదే తరహా పరిస్థితి 2021-22లో 87,000 మంది చేరిక 39,000 మందికే ఉద్యోగాలు చదువుకు తగ్గ ఉద్యోగాలు తక్కువ నాన్ స్కిల్డ్ జాబ్లు ఎక్కువగా తాజా సాంకేతికతలను అందుపుచ్చుకోలేకపోతున్నారనేది మనం చూస్తా ఉన్నాం
మధ్యకాలంలో ఎవరైనా సరే ఇంజనీరింగ్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. సో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎక్కువగా కనిపిస్తున్నారు, కానీ ఇంజనీరింగ్ కొలువులు ఎంతవరకు వస్తున్నాయి, అంటే ఉద్యోగాలు ఎంతవరకు ఇస్తున్నారు అనేది. ఇక మహారాష్ట్రలో గెలిస్తే కేంద్రం మెడలు వంచుత, రైతు ప్రభుత్వం ఏర్పాటు మినహా వేరే కోరికలు ఏవి లేవంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పారు. అబ్ కి బార్ కిసాన్ కి సర్కార్ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఫస్ట్ నుంచి అదే నినాదం, రైతులు చట్టసభల్లోకి రావాలి, రైతులు తమ గౌరవం నిలబెట్టుకోవాలి. ఏ ప్రభుత్వాలు వచ్చినా పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతున్నారు, పేదవాడు ధనికుడుగా మారడం లేదు. సో మన ప్రభుత్వం కేంద్రంలో గనక వస్తే పేదవాడు కూడా ధనికుడుగా మారుతారు, రైతులు కూడా చట్టసభల్లోకి వస్తారు, వచ్చినప్పుడే ఈ దేశం మారుతుందంటూ చాలా సందర్భాల్లో కేసీఆర్ మాట్లాడినటువంటి కామెంట్ మనకు తెలిసిందే. సో రైతు ప్రభుత్వం ఏర్పాటు కోసమే మీకు తాపత్రయపడుతున్నాం అన్నారు. సో పంజాబ్ లో వెళ్లి వారికి రైతులకి పరిహారం ఇచ్చిన పరిస్థితి ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. బీఆర్ఎస్ లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు సరికాదు, దేశంలో కొత్త పార్టీ అవసరం ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఎన్డీఏ తోడు ఇండియా కూటమి. ఇండియాకి అంటే యూపీఏ గవర్నమెంట్, యూపీఏ కూటమి ఏదైతే ఉందో, ఎన్డీఏ రెండు కాకుండా కొన్ని పార్టీలు ఉన్నాయి గతంలో బిఫోర్ కర్ణాటక రిజల్ట్స్, అవన్నీ కలిపి ఒక పార్టీ కింద ఒక కూటమి కింద ఏర్పడి ఒక ఫ్రంట్ కింద ముందుకెళ్దాం అనుకున్నారు. కానీ ఆ పార్టీలో ఫ్రంట్ కింద ఉన్న పార్టీలు కూడా ఇప్పుడు ఇండియా కూటమిలో పొత్తు పొడిచినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో మరలా ఇంకొక పార్టీ రాబోతుందా నేషనల్ లెవెల్లో, ఎవరెవరు ఏ పార్టీలు మరలా కలుస్తాయనేది చూద్దాం. ఢిల్లీ బిల్లును ఎగ్గింది ఎస్, రాజ్యసభలో ప్రవేశపెట్టిన అమిత్ షా అనుకూలంగా 131 మంది, వ్యతిరేకంగా 102 మంది ఓటేశారు. బిల్లు రాజ్యాంగ విరుద్ధమైన విపక్షాలు, ఢిల్లీలో అవినీతి రహిత పాలన కోసమే బిల్లు తీసుకొచ్చారంటున్న తీసుకొచ్చామంటున్నటువంటి అమిత్ షా యొక్క కామెంట్ మనం తీసాం. రెడ్డి ఆంధ్రజ్యోతి అంశాన్ని చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా హక్కును చేర్చుకున్న కాంగ్రెస్, అనివార్యంగా బీఆర్ఎస్. అంటే రాజకీయ పార్టీలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి, అది ఏ సందర్భంలోనైనా అనేది మనకి ఇక్కడ హైలైట్ చేశారు. గద్దర్ అంతిమయాత్రకు సంబంధించి, లేదంటే గద్దర్ మరణ వార్త తెలిసిన తర్వాత ఎవరెవరు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారనేది ఇక్కడ మనకి హైలైట్ చేసినటువంటి అంశం. గద్దర్ మృతిపై చర్చనీయాంశంగా అధికార పార్టీ తీరు, విలేకరుల సమావేశాన్ని రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లిన రేవంత్ రెడ్డి తదితరులు ఆయన చెరవతోనే ఎల్బీ స్టేడియానికి మృతదేహం, సమాచారం తెలిసినా అసెంబ్లీలో స్పందించని సీఎం, వెల్లువెత్తిన ప్రజాస్పందనతో తప్పక స్పందించిన బీఆర్ఎస్ అంటూ మనకి ఇక్కడ హైలైట్ చేశారు. అదేవిధంగా మరళురాణి గానమ్మ గద్దర్కు కడసారి కన్నీటి వీడ్కోలు పలకడం జరిగింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, గద్దర్కు నివాళులర్పించిన సీఎం కేసీఆర్, ఖననం చేసే వరకు ఉన్న రేవంత్. ఎస్, ఖననం చేసే వరకే కదా, వెహికల్లో ఒక పార్టీ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా, టిపిసిసి ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా, చీఫ్ అయినప్పటికీ కూడా ఆ వెహికల్లో నార్మల్ పీపుల్ ఏమంటారు, ఆ విధంగానే రేవంత్ రెడ్డి నిన్న ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం, కనిపించింది. సో రేవంత్ రెడ్డి ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, అదే విధంగా సోనియా కూడా రెస్పాండ్ అయ్యారు. ఎల్బీ స్టేడియం నుంచి మహాబోధి స్కూల్ దాకా 6:30 అంతిమయాత్ర, స్కూల్ వద్దకు భారీగా జనసందోహం రావడం జరిగింది. ఆ అంశాన్ని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు. ఇక అదేవిధంగా మణిపూర్ అరాలకు సంబంధించి, మణిపూర్ లో ముందు హింసాకాండం జరిగింది, ఆ తర్వాత మహిళల్ని వివస్త్రగా చేసి ఊరేగించినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. విశ్రాంతి మహిళా జడ్జిలతో కమిటీని ఏర్పాటు చేసింది మణిపూర్ అరాలపై ఏర్పాటు చేసిన సుప్రీం. ఎందుకంటే సుప్రీం గతంలో చెప్పింది, మీరు యాక్షన్ తీసుకుంటారా, మేము యాక్షన్ తీసుకోవాలా, ఇంతకాలం ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు గడువు పట్టింది, మీ పైన ఎవరి ఒత్తిడి ఉంది, ఇవన్నీ చెప్పాలని చెప్పి సుప్రీం సీరియస్ అయింది మణిపూర్ ఇష్యూకి సంబంధించి. సో అప్పుడు చెప్పారు మహిళా జడ్జిలతో కమిటీ ఏర్పాటు చేస్తామని. పునరావాస బాధ్యత కూడా ఆ కమిటీకి. విశ్వాసాన్ని పెంపొందించాలన్న కోర్టు, సిబిఐ దర్యాప్తు పర్యవేక్షణకు మాజీ ఐపీఎస్, అఫిడవిట్ దాఖలు చేసిన అటార్నీ జనరల్, నేడు అమిత్ షాతో గిరిజన సంఘాల భేటీ, ఇంఫాల్ లో కర్ఫ్యూ వేళలు సడలించిన పరిస్థితి. ఇక రాహుల్ గాంధీ మరల సభకు హాజరయ్యారు కదా, ఆ అంశాన్ని కూడా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎడిషన్ లో హైలైట్ చేసి ఉంచారు. రెడ్డికి నమస్తే తెలంగాణ విషయం కూడా, నమస్తే తెలంగాణలో కూడా యుద్ధ నౌక సలివిక గద్దర్ అంతిమ యాత్ర అంత్యక్రియలకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ మనకి హైలైట్ చేశారు. ఇక మనం కలిస్తే మహావిజయమే. ఇప్పటికే మనం చూస్తున్న మహారాష్ట్రకు సంబంధించి, తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్న తర్వాత మెయిన్ గా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో, అంటే తెలుగు రాష్ట్రాలకు కొంచెం సరిహద్దులు ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కర్ణాటక కావచ్చు, ఏపీలో రాష్ట్ర అధ్యక్షుడు నియమించడం కావచ్చు, తొడ చంద్రశేఖర్, ఇవన్నీ కూడా మనకు తెలుసు. సో మహారాష్ట్రలో కూడా ఇప్పుడు కీలకంగా ఏదైనా ఫోకస్ పెడుతున్నారంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ పైన, మహారాష్ట్ర రాజకీయాల పైన. అక్కడ కొన్ని పార్టీలు, చిన్న చిన్న పార్టీలు ఆల్రెడీ బీఆర్ఎస్ లో విలీనం అయ్యాయి. చాలా మంది పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు, అక్కడ సభ్యులను నియమిస్తా ఉన్నారు. సో మహారాష్ట్రలో ఎలక్షన్స్ లో ప్రభావం చూపించే విధంగా ముందుకు వెళ్తుంది బీఆర్ఎస్. సో మనం కలిస్తే మహావిజయమే. మహారాష్ట్ర 48 సీట్లు, తెలంగాణ 17 సీట్లలో బీఆర్ఎస్ ఎంపీలతో దేశాన్ని శాసించవచ్చు.
మన నేతృత్వం వహించే రోజులు వస్తాయంటూ కూడా కేసీఆర్ మాట్లాడుతున్నారు. రైతు రాజ్యం రైతు ప్రభుత్వం రావాలనేది కేంద్రంలో సంకీర్ణమే. ఎందుకంటే బీఆర్ఎస్ యొక్క అవసరం లేకుండా కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, అది కూడా బీఆర్ఎస్ యొక్క సహకారంతోనే అని. రాబోయే కేంద్ర సర్కారులో చక్రం తిప్పేది మనమే. రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుపు మళ్లీ కేసీఆర్ సీఎం, చేనేత వద్దు ఆర్మీ రద్దు అన్నదే కేంద్ర విధానం. చేతి వృత్తులకు తెలంగాణ సర్కార్ పూర్వ వైభవం. తక్షణమే తెలంగాణ చేనేత మగ్గం పథకం అమల్లోకి రాబోతుంది. 40.50 కోట్లు అంటే 40 కోట్ల 50 లక్షల రూపాయలతో అందుబాటులోకి ఫ్రేమ్ పగ్గాలు మగ్గాలు అయితే రాబోతున్నాయి. సారీ, పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ ప్రభుత్వ వారం చేస్తుంది. చేనేత మిత్ర పథకం కింద మగ్గానికి నెలకు 3,000 రూపాయలు కూడా ఇవ్వబోతోంది. ఇంకా కుడి ఎడమల దడ దడ ఎంత చెప్పుకున్నా తక్కువేనేమో. సామాన్యుడు పడుతున్నటువంటి కష్టాలకు సంబంధించి రోజు రోజుకి నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. సో ఏ విధంగా ఒక నెలసరి జీతం వచ్చే వాళ్ళకి ఏ విధంగా గడపాలనేది తెలియని ఒక పెద్ద సమస్య కింద మారిందనమాట. నిత్యావసరాల ధరలతో సామాన్యుడు లాభోదీభో. 3 నెలల్లో 200% వరకు పెరుగుదల తారతెత్తిస్తున్న టమాటా రేటు, ఉల్లిది కూడా అదే దారిలో వెళ్తా ఉంది. బియ్యంతో కయ్యం, ఇంకా తిరణి కంది రంది, అగ్ని కాజ్యం పోసేలా వంట గ్యాస్ పెట్రోల్ ధరలు. పెట్రోల్ ఆ విధంగా ఉంది, వంట గ్యాస్ మనం చూసాము పెంచుకుంటూ పోయారు, దగ్గర నియర్లీ 1200 వరకు ఉంది. ఇంకా టమాటో రేట్ అయితే అసలు వెజిటేబుల్ ని ఇప్పటి వరకు వాడే వరకు అసలు వెజిటేబుల్ ని బంగారంతో సమానంగా చూసుకుంటున్నటువంటి పరిస్థితి. దీనితో నేను కూడా యాడ్ అయ్యానంటూ ఉల్లి కూడా అదే ధరలో ప్రయాణమవుతుంది. పచ్చిమిర్చి కావచ్చు, అల్లం వెల్లుల్లి, ఇలా ఏ వెజిటేబుల్ అయినా లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు కూడా అదే స్థాయిలో మనకి ధరలు అనేవి కనిపిస్తా ఉన్నాయి. సో సామాన్యుడు ఏ విధంగా గట్టెక్కాలి అంటే ఒక నెలలో తనకు వచ్చిన జీతంతో ఆ నెలలంతటిని నడుపుకు రావాలంటే ఎంత కష్టసాధ్యమైన పని అనేది మనకి తెలుస్తుంది. 200% పెరిగింది. సో ధరలను నియంత్రించాక ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదంటే ఏంటి పరిస్థితి అని చూద్దాం. ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ సంబంధించి ఫైనల్ గా వెలుగు విషయానికి వద్దాం. వెలుగులో మనకి గద్దర్ యొక్క అంతిమ యాత్రకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ కూడా మనకి హైలైట్ చేశారు. సో పాటల తూటాకు సెల్యూట్, ముగిసిన గద్దర అంత్యక్రియలు, వేలాదిగా తరలి వచ్చిన జనం, అంతిమ యాత్రలో దారి పొడుగున పాటల ప్రవాహం, అలవల్ మహాబోధి స్కూల్లో అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికారు. ఇక్కడ సీఎం కేసీఆర్ ఏదైతే నివాళులర్పిస్తా ఉన్నారు, సత్యమాన ఓదార్స్తున్నారు, అంశాన్ని హైలైట్ చేశారు. పీడిత ప్రజల పక్షాన్ని నిలిచారు. లీడర్ల నుంచి ఆఫీసర్ల దాకా గద్దర్కు నాయకులు, సినీ ప్రముఖులు, అధికారులు అందరూ కూడా నివాళులర్పించినటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ హైలైట్ చేశారు. ఇక సిఎస్ఎఫ్ మేనేజింగ్ ఎడిటర్ ఎస్, నిన్న గద్దర్ అంతిమ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. అంతిమయాత్ర సాగుతున్నప్పుడు గుండె పడుతూ చనిపోవడం జరిగింది. సిఎస్ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ జహీరుద్దీన్ మృతి చెందారు. వెహికల్లోని ఎల్బీ స్టేడియం నుంచి అలవల్ వరకు డీసీఎం దిగిన వెంటనే గుండె పడుతూ మృతి చెందారు. ఓకే, ఎన్ని పొలిటికల్ కామెంట్స్ చూసాం కదా. ఎక్కడో మనము మణిపూర్ లో జరిగిన ఘటన అది ఎక్కడ జరగకూడదు, అటువంటి ఉదంతాలు జరగకూడదు, మహిళలకి సేఫ్టీ రక్షణ కావాలి, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి రాజకీయాలు పక్కన పెట్టి ఇక్కడ హైలైట్ చేసిన అంశం చూద్దాం. నడి రోడ్డుపై తాగుపోతూ వీరంగం, యువత జుట్టు పట్టి ఈడ్చి బట్టలు చించేసి మరీ దారుణానికి ఓడిగట్టున్నాడు. తాగితే వాళ్ళకి ఏం తెలియదా అనేది ఒక ప్రశ్న. ఎందుకు ఈ విధంగా తాగుతున్నారు, మహిళల యొక్క రక్షణ ఎటుపోతుంది అనేది. మేడ్చల్ జిల్లా దారుణం, అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళపై దాడి, ప్లాస్టిక్ కవర్లతో బాధితురాలి ఒంటిని కత్తిన యువతులు. అట్లా ఉంచలేరు కదా. సో బట్టలన్నీ చింపేయడంతో ఏం చేయాలో తెలియక శరీరాన్ని కప్పిపుచ్చడానికి ప్లాస్టిక్ కవర్లతో శరీరాన్ని కప్పించినటువంటి పరిస్థితి. ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు. తాగిన మత్తులో మృగంలా ప్రవర్తించాడు. మృగం అనడం కూడా వేస్టేమో, కనీసం మృగానికైనా కొంచెం మంచి చెడు తెలుస్తుందేమో. కానీ ఇట్లాంటి మూర్ఖులు అసలు ఏ పదం పెట్టాలో కూడా తెలియదు. ఒక యువతిని నడి రోడ్డుపై వివస్త్రం చేశాడు, చుట్టుపట్టి ఈడ్చుతూ అసభ్యంగా తిడుతూ ఆమె బట్టను చించేశాడు, ఆపై దాడి చేశాడు. ఇదంతా తన తల్లి ఎదురుగా చేశాడు ఆ తాగుపోతూ. బాధితురాలిని 5 నిమిషాల పాటు రోడ్డుపై నగ్నంగా నిలబెట్టాడు. అడ్డుకునేందుకు యత్నించిన మహిళపై దాడి చేశాడు. ఇంత జరుగుతున్న అక్కడ ఉన్న వాళ్ళు వీడియోలు ఫోటోలు తీశారు తప్ప అతడిని ఆపే ప్రయత్నం చేయలేదు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది అనేది. సో పిక్చర్ కూడా అక్కడ ఇచ్చారు కాబట్టి మారయ్య ఆ తాగుబోతు మూర్ఖుడి యొక్క పేరు. తన తల్లి పక్కనుండగా చేశారంటే ఆ తల్లి ఎందుకు ఖండించలేదు, తల్లి కూడా ఒక మహిళే కదా. ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి, ఒకవేళ ఎంత దారుణ ఘటన ఉన్నా వాళ్ళ మధ్య ఏదైనా సమస్య ఉన్నా వివస్త్రణ చేసి రోడ్డు మీద ఉంచబడడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఇటువంటి యాక్షన్ తీసుకుంటుంది సర్కార్ చూద్దాం. సో మొత్తంగా తెలంగాణ స్టేట్ కి సంబంధించిన